స్ అంటే యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్ షుడ్ బి ద సేమ్ మనం మనసులో ఒకటి అనుకునేది మాటలో ఒకటి చెప్పేది చేసేది ఒకటి చాలా మంది అలా చేస్తారు ఊరికే నోటుతో ఆవు అని మాట్లాడటం ఒకటి లేకపోతే ఏదో ఒకటి చేసేదిను పెద్ద పేరు తెచ్చుకునేది అలా కాకుండా హిమ్ చిరంజీవి గారికి ఏంటంటే ఆయన థాట్ వర్డ్ డీడ్ మూడు ఒకటే ఆ జెన్యునెస్ ని ఆ జెన్యున్నెస్ ని ఇట్ టచ్ మై హార్ట్ అందుకనే నేను ఆయన తప్ప ఇంకెవరు ఈ బుక్ని రిలీజ్ చేయకూడదు ఆయనే చేయాలి అని చెప్పి పట్టుబట్టి నేను డైరెక్ట్గా ఆయన అడిగాను మనసు దచ్చు రిలీజ్ అండ్ ఈరోజు చూడండి అయితే ఇంట్లో రిలీజ్ చేయండి మీడియా పిలుద్దాం చాలా అంటే జస్ట్ లుక్ ఎట్ దిస్ ఇంకా కొంచెం పర్సనల్ విషయాలకు వస్తే మేము మా చిన్నప్పటి మా నాన్నగారు చాలా బిజీగా ఉండేవాళ్ళు చాలా మిస్ అయ్యేవాళ్ళం కానీ అమ్మ మాతోటి ఉండడం వల్ల మేము మిస్ అయ్యేదాన్ని కొంచెం తగ్గింది అమ్మ అన్నీ చూసుకునేది కాబట్టి కానీ మీ విషయంలో అమ్మ నాన్నగారు ఇద్దరు కూడా చాలా బిజీ కదా మీరు ఎంత మిస్ అయ్యి ఉంటారు అమ్మతో టైం అసలు స్పెండ్ చేయడానికి వీలుండేదా కాదా ఏంటి అని చాలా మిస్ చేసామండి యాక్చువల్గా ఐ డి మిస్ ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో వచ్చి పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది ఆ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి అంతా అందరు పేరెంట్స్ వస్తారు కానీ నాకు పేరెంట్స్ రారు ఎందుకంటే వస్తే జనం వచ్చేస్తారు కమ్ అది నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు అందరికి వస్తారు నాకు రారు అని అనిపించేది తర్వాత ఎవరైనా ఇంటికి వెళ్తే అమ్మ వచ్చి తలదువి జడలేయటం ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అమ్మ నాకు జడేయట్లేదు రోజు నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు అని అనుకునేదాన్ని నాకు నర్స్ ఉండేది తను చేసేది లేకపోతే అమ్మమ్మ చేసేది స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నాకు టిఫిన్ పెట్టడం కానీ అవన్నీ మా అమ్మమ్మ అమ్మ ఉండేది కాదు కానీ నైట్ నేను పడుకున్నప్పుడు అమ్మమ్మ దగ్గర పడుకునేదాన్ని పొద్దున్న లేచి చూస్తే అమ్మ నాన్న మధ్యన ఉండేదాన్ని అంటే అమ్మ షూటింగ్ ఫినిష్ చేసి వచ్చిన తర్వాత నన్ను ఎత్తుకొని పోయి తన రూమ్లో పెట్టుకునేది అనమాట సో మేము పొద్దున్న లేచినప్పుడు సో షీ వాజ్ ఆల్సో మిస్సింగ్ మీ అవన్నీ నాకు అప్పుడు తెలియదు కానీ తర్వాత వెన్ యూ అప్ ఇవన్నీ థింక్ చేసినప్పుడు ఎంత షీ వాజ్ ట్రయింగ్ టు వర్క్ ఫార్ అస్ మాకోసంగా అంత చేసింది మాకోసంగా అంత ఆస్తులు కూడా చేసింది అంటే ఆస్తి చెయ్యాలని యాక్టింగ్ కాదు తన యాక్టింగ్ వల్ల ఆస్తులు ఏర్పడినాయి సో అలా చేసి బయట వాళ్ళకి ఇవ్వగా కూడా ఆ గేమ్స్ వాజ్ ఏబుల్ టు కీప్ అ లాట్ మాకు కూడా పెట్టడానికి దే వాజ్ ఇనఫ్ అండ్ టైం అంటారా క్వాలిటీ టైం రోజు అందరిలాగా నాకు రోజు స్నానం చేయించడం స్కూల్కి తీసుకెళ్ళడం దింపటం ఆనంద్ దగ్గర కూర్చోవటం లాంటి చేసేది కాదు కానీ సండే అయితే ఇంతకుముందు సఫాయ థియేటర్లో కార్టూన్స్ వేసేవాళ్ళు సో వీ హ్యావ్ అ కనెక్షన్ దే కార్టూన్స్ అంటే ఇష్టం నాకు సో అక్కడ ఈ టామ్ అండ్ జెరీ రిచ్ రిచ్ డాట్ అన్ని వచ్చేది చాలా ఫెయిరీ టైల్స్ అంతా వేసేవాళ్ళు ఎవ్రీ సండే ఉండేది దానికి పనిమాల నన్ను సండే అది అంటే ఎవ్రీ సండే కాదు మేబీ వన్స్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ మంత్ ఉండేది దానికి పని వాళ్ళ అమ్మ నాన్న దానికి తీసుకెళ్ళేవాళ్ళు సో ఐ యూస్ టు గో విత్ దెమ్ టు వాచ్ దట్ మూవీ అండ్ బీచ్కి వెళ్ళాలంటే చీకటి పడిన తర్వాత అప్పుడు వెళ్ళేవాళ్ళం ఎందుకంటే డే టైంలో అయితే జనం వస్తారని పిక్నిక్ లాగా అన్నీ కట్టుకునేది అదంతా స్పెషల్గా ఫుల్ మూన్ అప్పుడు ఫుల్ మూన్ అప్పుడు ఒక చాపేసి ఇసుక మీద వీ యూస్ టు గో అండ్ హ్యావ్ ఫుడ్ దేర్ అండ్ అమ్మ దెయ్యం లాగంతో వచ్చి గలాట చేసేది మమ్మల్ని సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు అదిగో అదిగో ఏదో వస్తుంది అనేది కొబ్బరికాయ డొల్లుకుని వస్తుంటే ఏదో తలకే వస్తుంది అనేది సో ఇలా చాలా చిలిపి శాసనలు చేసేది అనమాట సో ఆల్ దాట్ స్టిల్ ఇన్ మై మైండ్ అండ్ తిరుపతికి అప్పుడప్పుడు నడిచి వెళ్ళేది కార్లో వెళ్ళేటప్పుడు మధ్యలో కార్ ఆపి కార్ మీద ఎక్కి చింతకాయలు కోసేవాళ్ళం చింత చిగురు అంటే చాలా ఇష్టం సో అవి కూడా ఆపి కోసేది తర్వాత వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా కారులో వెళ్ళేటప్పుడు వేరుశెనకాయలు అవన్నీ పండే ప్లేసు చెరుకు అంతా ఉంటే అక్కడ ఆపి అవి పీకేది అక్కడికి వెళ్ళి అక్కడ తోట మనిషి ఎవరో అనుకుని ఏ నడుస్తా వస్తుంటే కూడా అమ్మ వచ్చి దాంకుని వచ్చేసేది తర్వాత అమ్మని తెలిసింది అమ్మ అడిగితేనే ఇచ్చే దాన్ని ఇచ్చుంటాం కదా నువ్వు ఎందుకలా తీయటం అని అంటే దానిలో రుచి లేదు అని సో అట ఈ చిలిపి పనులన్నీ నాకు బాగా జ్ఞాపకం సో అవి కదా మనకి ఎక్కువగా జ్ఞాపకం ఉండేది సో డజంట్ మ్యాటర్ నాకు తల దూపతి పర్లేదు మీటింగ్కి రాపోతే పర్లేదు బట్ నవ్ ఐ చెరిష్ ఆల్ దోస్ మెమరీస్ సో